చూసిన ఎక్స్పీరియన్స్ లో మహిళలు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు, అది నిజమే. మీరు చెప్పారు ఇంతకు ముందు పురుషుల కంటే ఎక్కువ మహిళలే ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేస్తారని. నేనంతా ప్రాక్టికల్ గా మాట్లాడతాను సార్, నేను బుక్ నాలెడ్జ్ అసలు మాట్లాడను. మేం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, మహిళలకి జర్నలిజం అంటే ఎంత కష్టం. ఎవరు ఇప్పుడు మేము నా సైడ్ నా టైంలో ఉన్న వాళ్ళు జర్నలిస్టే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంటున్నారు. ఎవరు కూడా కొత్తగా రావడానికి అంతగా సాహసించట్లేదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎవరు కూడా జర్నలిస్ట్గా రావట్లేదు. వస్తున్నారు, ఒక 2-3 నెలలు చూస్తున్నారు, ఆ తర్వాత వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చాలా హార్డ్ వర్కింగ్ జర్నలిజం అనేది. సో ఎక్కడన్నా వెళ్ళినా, ఒక న్యూస్ కవరేజ్కి వెళ్ళినా, అక్కడ ఫెసిలిటీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అవన్నీ ఫేస్ చేసుకుంటూ ఈరోజు కొంతమంది జర్నలిస్ట్ ఇలా ఉమెన్ ఉండడం అనేది చాలా గ్రేట్ అని చెప్పచ్చు. వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా. మన గవర్నమెంట్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది అందరినీ, మహిళల పట్ల అన్ని విధాలుగా చేయూత కార్యక్రమం అని ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఈ గవర్నమెంట్ అయితే మహిళలకి చాలా పాజిటివ్ గవర్నమెంట్ అని చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్ కూడా వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంచెం మహిళా జర్నలిస్టుల గురించి ఏమైనా ఆలోచిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే సూచనలు ఏమున్నాయి సార్, సలహాలు సూచనలు? మహిళా జర్నలిస్టులు మీరు కౌంట్ చేస్తే చాలా తక్కువ మంది ఉంటారు. వర్కింగ్ మహిళా జర్నలిస్టులు కౌంట్, అది ప్రింట్ అయినా ఎలక్ట్రానిక్ అయినా. సో వాళ్ళ గురించి అంత జర్నలిస్ట్ అనగానే మీరు అందరి గురించి ఆలోచిస్తుంటారు. సో మహిళా జర్నలిస్టుల గురించి యాక్చువల్లీ మేము ఒక ఆర్గనైజేషన్ కూడా పెడదామని అనుకున్నాం మహిళా జర్నలిస్టులకు సంబంధించి. ఇప్పటికైతే హైదరాబాద్లో ఏదో ఉంది ప్రెస్ క్లబ్లో, బట్ ఇక్కడ ఏపీలో ఇంకా అంత అసోసియేషన్ అనేది ఇంకా ఫామ్ కాలేదు పూర్తి స్థాయిలో. అంటే న్యూ స్టేట్ కాబట్టి, సో అవన్నీ ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాం. శ్రీ విజయ్ కుమార్ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, తిలక్ గారు అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ప్రెస్ అకాడమీ.